విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ఆకాశమే నీహదురా డైరెక్టర్ సుధా కొంగర హాస్పిటల్ పాలైంది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం 4 రోజుల వరకు షూటింగ్కి దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుధా కొంగర సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సాలాకడూస్, గురు, పావై కాథకల్, ఆకాశమే నీ హద్దురా వంటి హిట్ మూవీస్ తీసి తమిళ, తెలుగు, హిందీ ఆడియన్స్కి దగ్గరైంది సుధా కొంగర. అయితే తీసింది కొన్ని సినిమాలైనా ఇప్పటికే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ను అందుకుని తన సత్తా చాటుకుంది. అయితే రీసెంట్గా ఈమెకి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా బాధగా ఉందంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ అందరూ మీరు తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ మీరు కోలుకుంటారు సిస్టర్ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం సుధా కొంగర ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో అక్షయ్ కుమార్తో రీమేక్ చేస్తోంది. ఇప్పటికే సగం వరకు షూటింగ్ కూడా పూర్తయింది. రాధికా మదన్ హీరోయిన్గా నటిస్తోంది. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య జ్యోతికలు నిర్మిస్తున్నారు. విక్రమ్ మల్హోత్రా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం కరోనా కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇండియా నుంచి ఈ సినిమాను అధికారికంగా ఆస్కార్కు పంపించారు. కానీ ఆస్కార్ నామినేషన్లో అవకాశం దక్కలేదు.